గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో చెరువులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఆ నీరంతా చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట పెద్ద చెరువుకు చేరడంతో ఆ చెరువు కూడా చిన్నపాటి గండి పడడంతో సంబంధిత ఇరిగేషన్ ఏఈ విక్రమ్ గండిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో 233 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైందని, వివిధ గ్రామాల చెరువులన్నీ కూడా పొంగి పొర్లుతుండటంతో ఆ నీరంతా అంబాజీపేట చెరువులోకి చేరడం జరిగిందన్నారు. మట్టి పిల్లలు ఊడిపోవడం జరిగిందని ఉన్నత అధికారులకు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగిందన్నారు. త్వరలోనే పిల్లలు పడిన ప్రదేశాన్ని బాగు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ విక్రమ్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. 22 జూలై 2023 వర్షపాతం నమోదైంది. దానికి తోడు మనకు నార్సింగ్ నుంచి మైసన్ చెరువు నుంచి మన మడూరు శంకరంపేట నల్ల చెరువు శాలిపేట నుంచి అన్ని అలుగులు పొంగేసి మన శంకరంపేట అతి పెద్ద ట్యాంక్ అయినటువంటి అంబాజీపేట చెరువులోకి ఈ పైనుంచి వచ్చే సర్ఫేస్ వాటర్ అంతా దీంట్లోకి వస్తాయి. దీని నుండి కొద్దిగా ఇంతకుముందు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇక్కడనే గండిగున పడింది. దాని ఇప్పుడు కొద్దిగా ఈ అతి ప్రవాహం వల్ల మరియు అతి భారీ వర్షాల వల్ల కొద్దిగా ఇక్కడ జరిగింది. దీన్ని పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. దీని నుండి ఇప్పుడు దీన్ని బాగు చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ.